हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम राजमा पुलाव चेसुकुंदाम फ्रेंड्स। चाला ईजी रेसिपी। राजमा नी कड़िगेसुकोनी ओवर नाइट नानबेट्टेसुकोवाली फ्रेंड्स। मॉर्निंग इलागा कुकर लो कुक चेसुकोवाली ओक 5 विजिल्स वरकु। रेंडु बिर्यानी आकुलु वेसी ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కొంచెం నూనె అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వేడి చేసుకోండి। ఇప్పుడు దీంట్లోకి కొంచెం లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి అలాగే బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేసేసుకుందాం। ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని వేసుకుందాం। అలాగే ఆనియన్ ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఇవి బాగా వేపుకోండి। ఇప్పుడు ఇప్పుడు అలాగే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా వేగి అలాగే అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయి బాగా వేగాక దీంట్లోకి టొమాటోస్ ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టిన రాజమాని వేసేసుకుందాం। దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోండి అలాగే ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు మనం దీంట్లోకి రాజమాని కుక్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ ని వేసుకోండి అలాగే నార్మల్ వాటర్ ని కూడా వేసుకోండి ఒక 4 గ్లాసెస్। నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ కి 4 గ్లాసెస్ వేసుకుంటున్నాను అన్నమాట। దీంట్లోకి అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి। దాని తర్వాత రైస్ ని యాడ్ చేసుకోవాలి। నేను చెప్పిన కొలతలతో ఇలా చేసుకుంటే మీకు రైస్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్।
ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ ని కుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ మనకి రాజ్మా పులావ్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాదో. చూసారు కదా మనకి రాజ్మా పులావ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయాదో. ఎప్పుడైనా మీరు వెరైటీ తినాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు రైస్తో. ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.